ఉదయం పిల్లలు, మన పేజీ నెంబర్ 80లో చూడండి. 13వ గేయం నేర్చుకున్నాం కదా. ఇక్కడ చెట్ల మీద కొన్ని పక్షులు ఉన్నాయి కదా. పక్షులు కనిపిస్తున్నాయి, ఒడ్డు కనిపిస్తుంది. అందులో ఆ పక్షులన్నీ నీళ్లు తాగుతూ కనిపిస్తున్నాయి. అవును కదా. చూడండినా, వేములు పూసే వేములు కాసి వేములు పూసాయి కదా. ఇప్పుడు ఏమవుతున్నాయి, వేముల పండ్లు పక్షులు మీసే. పక్షులు ఏం తింటున్నాయంట, పండ్లు. పక్షులన్నీ బాగు చేరే. పక్షులన్నీ ఎక్కడికి వెళ్ళాయినా, బాగు దగ్గరికి వెళ్ళాయి కదా. బాగు చేరి నీళ్లు తాగి, బాగు చేరి ఆ పక్షులు ఏం చేస్తున్నాయి, బాగులో ఉన్న నీటిని తాగుతున్నాయి. నీళ్లు తాగి ఒడ్డుకెక్కే, నీళ్లు తాగి అక్కడ ఉన్న పక్షులన్నీ ఒడ్డుకెక్కాయి కదా. ఇలా ఒడ్డునున్న మల్లె మొగ్గ, ఒడ్డునున్న మల్లె మొగ్గను తెంపడానికి ఎవరూ లేరంట. తెంపిపెట్టు సత్యమ్మత్త, పంచిపెట్ట ఎవరూ లేరు, పంచిపెట్టు జగ్గయ్య మామ. ఏం చెప్తున్నానన్నా, తెంపి పెట్టడానికి ఎవ్వరూ లేరంట. మరి తెంపి పెట్టమని అడుగుతున్నారు సత్యమ్మత్తని. మరి తెంపింది కదా సత్యమ్మత్త, మరి ఆ పూలను పంచి పెట్టడానికి ఎవరూ లేరట. మరి పంచడానికి ఎవరు వచ్చారంట, జగ్గయ్య మామ కదా. ఇక్కడ చాలా రకాల పక్షులు కనిపిస్తున్నాయి. పక్షులన్నీ వాగు మీద చేరాయి, వాగులో చేరి నీటిని తాగుతున్నాయి కదా. బాగుంది కదా. చూడండి నా పేజీ నెంబర్ 81లో చూడండి, గేయాన్ని రాగంతో పాడండి. పాడండి నాన్న గేయాన్ని. పాఠంలోని బొమ్మలో ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి. పాఠంలో బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి, చెట్లు, చెట్ల మీద పక్షులు, పక్షులు వాగులో నీళ్లు తాగునట్టు మనకి కనిపిస్తున్నాయి కదా. మరి గేయంలో పక్షులు ఏం చేశాయి, ఏం చేశాయినన్నా, గేయంలో పక్షులు పండ్లను తింటున్నాయి కదా. మీకు అందరికీ తెలుసు కదా, గేయంలో పండ్లను తింటున్నాయి. చూడండి, పక్షులు చక్కగా పండ్లను తింటున్నాయి కదా. మరి ఏ పక్షులు ఏమేం చేస్తాయి చెప్పండి. కొన్ని పక్షులు చెట్లపై కూర్చున్నాయి, మరికొన్ని పక్షులు బాగులో నీళ్లను తాగుతున్నాయి కదా. మరి పక్షులు నీళ్లు ఎక్కడ తాగాయి, నీళ్లు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి. ఈ యొక్క గేయంలో పక్షులు బాగులో నీళ్లు తాగాయి. మరి ఈ నీళ్లు ఇంకా చెరువుల్లో, బావులలో, కాలువల్లో ఉంటాయి కదా. ఇలా పక్షులు వాగులో దిగి నీళ్లను తాగుతున్నాయి. చూడండి, చదవండి. అందరికీ అర్థమైంది కదా, గేయంలోని వాక్యాలు చదవండి. పాఠం ఆధారంగా తర్వాత వాక్యాలు రాయండి. మనం గేయాన్ని నేర్చుకున్నాం కదనన్నా, ఇక్కడ గేయంలో కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యం తర్వాత వచ్చే వాక్యాన్ని మనం గేయంలో వెతికి ఇక్కడ రాయాలి. ఉదాహరణ చూడనన్నా, వేముల పండ్లు పక్షులు మీసే ఓ లచ్చ గుమ్మడి. ఇక్కడ ఎక్కడ ఉంది నన్నా, ఫస్ట్ లైన్ చదవండి. వేములు పూసే వేములు కాసి, వేముల పండ్లు పక్షులు మీసే. మూడవలేనేనా, తర్వాత వాక్యం ఏంటి, పక్షులన్నీ బాగు చేరే అని ఇక్కడ రాయాలి. సరేనా. నెక్స్ట్, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చ గుమ్మడి. చెప్పనన్నా, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఎక్కడుంది, మొదటి లెటర్ ఓ. ఓ ఎక్కడుంది, వే వే పావాని ఓ. ఓ ఇక్కడుంది కదా, ఒడ్డునున్న మల్లె మొగ్గ. తర్వాత ఏముందిరన్నా, తెంపి పెట్ట ఎవరు లేరు. ఆ వాక్యాన్ని ఇక రాయండి, అలా పూర్తి చేయండి. ఓకేనన్నా. రాసిన వాళ్ళు ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపివ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ.